కృష్ణమ్మ శాంతించింది, వరద ఉధృతి నెమ్మదించింది. ప్రకృతి ప్రకోపానికి బలైన బెజవాడ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. బుడమేరి విసిరిన వరద పంజాధాటికి కుదేలైన సింగనగర్ సహా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలఖడ్గం నుంచి కోలుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లోని తిరుగుతూ నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధినేత స్ఫూర్తితో మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం బాధితులకు అండగా నిలిచేందుకు తరలివచ్చారు. ప్రభుత్వ యంత్రాంగమంతా బాధితుల చింతనే ఉండి యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద గంట గంటకు గణనీయంగా తగ్గుతూ ఉంది. చూస్తే కనుక ఈ నిన్న అర్ధరాత్రి నుంచి క్రమంగా వరద తగ్గుముఖం పడుతూ ఉంది. ప్రస్తుతమైతే చాలా వేగంగా వరద ఉధృతి తగ్గుతుండడంతో ఇటు ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి చాలా ఫాస్ట్గా ఈ ఉధృతి అయితే తగ్గుతూ ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం అయితే 894,000 క్యూసెక్లు వరద ప్రవహిస్తూ ఉంది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి చాలా ఫాస్ట్గా వరద ఉధృతి తగ్గుతున్నట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. చూస్తున్నాం మనం కృష్ణమ్మ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు తగ్గుతుండడంతో కనీసంగా ముంపు బారి నుంచి ఇక కొన్ని ప్రాంతాలు బయటపడుతున్నాయి. పైన చూడట్టు భవానీపురం వద్ద పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. భవానీపురం 2 రోజులుగా పూర్తిగా నీట మునిగి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. చాలా దెబ్బతిన్నాయి. అయితే ఎగువన కూడా చాలా పంట పొలాలు నీట మునిగాయి. వరద క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఇటు పైన అలాగే కింద బ్యారేజీ దిగువన 2 చోట్ల కూడా ముంపు క్రమంగా తగ్గుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ బ్యారేజీ వద్ద చూస్తే కనుక ఉదయం 9 లక్షల 64 వేల క్యూసెక్ల నీరు వచ్చింది. ఆ తర్వాత గంటకు 9,41,000 క్యూసెక్లకు నీరు పడిపోయింది. ఆ తర్వాత 8 గంటలకు చూస్తే 9,17,000 క్యూసెక్లకు తగ్గిపోయింది. ఇవాళ ఉదయం 9 గంటలకు చూస్తే కనుక 8,94,000 చేరుకుంది. ఇక 10 గంటలకు చూస్తే కనుక దాదాపు 8,50,000 వరకు కూడా తగ్గిపోయింది. అంటే ప్రతి గంట గంటకు కూడా దాదాపు 1,000 క్యూసెక్ల నీరు తగ్గుతూ వస్తుంది. చాలా వేగంగా ప్రవాహం అయితే తగ్గుతుంది. ఈ లెక్కన చూస్తే కనుక చాలా తక్కువ సమయంలోనే వరద తగ్గుముఖ పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇవాళ సాయంత్రానికంతా కూడా దాదాపు 5 లక్షలకు చేరేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో వరద కనుక తగ్గితే వరద తగ్గిన వెంటనే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు గాను అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు బ్యారేజీ ఎగువన 4 బోట్లు ఇక్కడ కొట్టుకుని వచ్చాయి. ఎగువ నుంచి కొట్టుకుని వచ్చే బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడి ఉన్నాయి. నిన్న ఉదయాన్నే ఎగువన ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇసుక తీసేటటువంటి ఇసుక డ్రిడ్జింగ్ చేసేటటువంటి భారీ పడవలు దిగువకు 4 కొట్టుకుని వచ్చాయి. బలంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను గుద్దుకున్నాయి. దీంతో ఈ బ్యారేజీ గేట్లు 67వ గేట్ వద్ద చూస్తే కనుక పైన వెయిట్గా దాని గేట్లను సమన్వయం చేసేటటువంటి కౌంటర్ వెయిట్ అంటారు, ఆ దిమ్మె పూర్తిగా ధ్వంసం అయిపోయింది. లోపలటువంటి కడ్డీలు కూడా బయటకు వచ్చేసాయి. ఇది ఎందుకు పనికిరాని తేల్చడం జరిగింది. 67 తర్వాత 68 వద్ద కూడా గేటు దెబ్బతిన్నదని నిపుణులు తేల్చారు. ఈ సాగునీటి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల గేట్లు అమర్చేటటువంటి నిపుణుడు కన్నయ్య నాయుడు ఇక్కడే ఉంటూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వారంతకుండా బ్యారేజీ వద్ద ఈ కౌంటర్ వెయిట్ను తిరిగి నిర్మించడం, అలాగే దెబ్బతిన్నటువంటి ఈ గేటును తిరిగి పునర్నిర్మించే అంశం పైన వాళ్ళ డిజైన్స్ సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. గేటు తయారీ నిపుణులు, అలాగే బ్యారేజీలో ఈ పడవలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేశారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే వారు విజయవాడలో ఉంటూ ఎప్పటికప్పుడు ఈ వరద ఎప్పుడైతే తగ్గుతుందో 5 లక్షల క్యూసెక్లకు పడిపోయిన వెంటనే ఈ రెస్క్యూ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పేసి వారు అధికారులు
మార్గాలను సూచించడం జరిగింది. దీనికి సంబంధించి పడవలను చూస్తే కనుక ముందుగా పడవలను తొలగించాలి, పడవలను తొలగించిన తర్వాత మాత్రమే గేట్లు మరమ్మతులు చేసేందుకు ఆ కౌంటర్ వెయిట్ను తిరిగి కొత్తది నిర్మించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అయితే కాకినాడ నుంచి నిపుణులను ఇక్కడికి విజయవాడకు తీసుకువస్తున్నారు. ఈ బాధ్యతలన్నింటి కూడా మాజీ మంత్రి దేవినేని ఉమాకు అప్పగించారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ దీనికి సంబంధించి కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళ నిపుణులతో గతంలో కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఇట్లా గేటు ఇరుక్కుపోతే వాళ్ళు కాకినాడ వాళ్ళే వచ్చి తీసిన పరిస్థితి ఉంది. పలు రెస్క్యూ ఆపరేషన్లు కూడా సమర్థంగా చేసినటువంటి చరిత్ర ఉండటంతో వారిని తిరిగి ఇక్కడికి రప్పిస్తున్నారు. వారిని రప్పించి ఇవాళే సాయంత్రానికి ఈ గేట్ల వద్ద ఇరుక్కుపోయినటువంటి ఈ పడవలంటి మూడు పడవలంటి కూడా తీసేసి ఇక్కడ నీళ్లు ఎట్లా బ్లాక్ కాకుండా క్లియర్ చేసేటువంటి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రస్తుతం వారిని నిపుణులను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఈ పడవలు తీసిన తర్వాత మాత్రమే ఈ దెబ్బతినటువంటి గేట్లు మరమ్మతు చేసేటువంటి పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఈ గేట్ల సంబంధించి ఈ దెబ్బతిన కౌంటరు వెయిట్ను రెండు చోట్ల దెబ్బతిన్నాయి కాబట్టి ఆ రెండును కూడా కొత్త వాటిని నిర్మించాలని చెప్పేసి కన్నయ్యనాయుడు గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీని తయారీ బాధ్యతలను కూడా తయారీ సంబంధించిన వర్క్షాపు ఉంది ఇక్కడ నిపుణులైనటువంటి వారి పర్యవేక్షణలో చేయాలని చెప్పేసి ఆర్డర్ చేశారు. ఆ ప్రస్తుతం అయితే అది చాలా వేగంగా తయారు చేయాలని చెప్పేసి ఆర్డర్ చేసిన దృష్ట్యా కనీసం అంటే 15 రోజులు పడుతుందని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. ఇంకా చాలా రేయింబాబులు కనుక పనిచేస్తే ఒక వారం రోజుల్లోనే ఈ దెబ్బతిన్నటువంటి రెండు ఈ కౌంటర్ వెయిట్లు కూడా రెడీ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. వీలైనంత త్వరగా వారం రోజుల్లోనే ఈ కౌంటర్ వెయిట్లను మొత్తం ఇక్కడికి తీసుకొని వచ్చి వాటిని పునర్నిర్మించి ఇప్పుడు దెబ్బతిన వాటిని తీసేసి కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అయితే గేట్లు అయితే రెండు గేట్లు కూడా పెద్దగా ఏమి దెబ్బతినలేదు, కొద్దిపాటి మాత్రమే దెబ్బతిన్నాయని చెప్తున్నారు. డ్యామేజ్కి ఎక్కడ కాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ చిన్నపాటి డ్యామేజ్ అయినప్పుడు కూడా వాటిని చూసి అవసరమైన మేరకు మరమ్మతులు చేస్తామని కన్నయ్యనాయుడు గారు చెబుతూ ఉన్నారు. అదే సమయంలో ఇటు ఈ పర్యవేక్షణ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఎక్కడ అవాంతరాలు జరగకుండా చాలా పటిష్టంగా సమర్థంగా ఉండేలా భవిష్యత్తులో కూడా బ్యారేజీకి ఎలాంటి ముప్పు కలగకుండా ఉండేందుకు గాను అన్ని విధాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే గేట్లు మరమ్మతులు చేయాల్సి ఉంటుందో వాటన్నింటి కూడా చేసి ఈ భవిష్యత్తులో ఇక 12 లక్షల పైన వచ్చే క్యూసెక్ల పైన వచ్చినప్పటికీ కూడా వరద నీరు ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉండేలా ఎగువ దిగువ ప్రాంతాల్లో ఎక్కడ ముప్పు వాటిల్లకుండా వరద నీరుని సముద్రంలో కలిసేలా తగిన యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ పని మొత్తం కూడా ఈ వరద ఎప్పుడైతే తగ్గుతుందో 5 లక్షల క్యూసెక్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఇమీడియట్గా ఈ పనులు ప్రారంభిస్తారు. వీలైనంత త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసేలా అధికార యంత్రాంగం అయితే సర్వసన్నద్ధమైంది. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.